ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ, నానీల చరిత్ర అయిపోయిందని, కేసినేని నాని, పేర్ని నాని, అక్కడ కొడాల నాని, ఇక్కడ ఆళ్లనాని చరిత్ర క్లోజ్ అయిందని అన్నారు. ఇప్పుడంతా చంటీలు చిన్నీలదే హవా అని తెలిపారు. పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి. ఈ నాని రూపు చరిత్ర అయిపోయింది. అక్కడ కేసిన నాని, మరి అక్కడ పేరు నాని, అక్కడ కొలాల నాని, ఎక్కడ ఆల నాని, చరిత్ర క్లోజ్. ఇప్పుడు అంతా కూడా చంటీలు చిన్నీళ్ళు, చంటీలు చిన్నీళ్ళు రాజకీయం. మరి ఈ రోజున ఏలూరు పరిస్థితి చూస్తే, కిందట 2024 ఎలక్షన్లో పార్టీకి ఏలూరులో చెయ్యని ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజున ఏలూరు ఇన్ఛార్జి ఇచ్చారు అని అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కు మారిన పార్టీ ఎంత దిగజారు స్థాయికి దిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి. అది తట్టుకోలేకే, అది జీర్ణించుకోలేకే ఈ రోజున ప్రతి డివిజన్ లో కూడా 200 మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మీరు కంగారు పడకండి రా బాబు, మేము తీసుకుంటా గేట్లు తీసామంటే పిచ్చనాగుడికి జగన్మోహన్ రెడ్డి బుడమేరు గేట్లు అన్నాడు, మా అసలైన గేట్లు ఉన్నాయా, ఆ గేట్లు ఎత్తుతాం అప్పుడు ఎదురుగాలని చెప్పేసి అని ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తారా.